లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మిశ వెల్కమ్ టు మరొక్కడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించబోతా ఉందా రాబోయే రెండున్నరేళ్ల కాలం పాటు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రజాక్షేత్రంలోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లబోతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది దానికి గల ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతలు అచ్చెన్నాయుడు అలాగే రామానాయుడులకు మైక్ ఇవ్వకూడదు అని అసెంబ్లీ ప ప్రివిలేజ్ కమిటీ నివేదికను తయారు చేయడం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆ నివేదికను ప్రవేశపెట్టి దాన్ని తీర్మానం చేసి అచ్చెన్నాయుడు అలాగే రామానాయుడు ఏళ్ల పాటు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలో ఉన్నంత కాలం కూడా వాళ్ళిద్దరూ ఇక అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి వీలు లేదు అలాగే వాళ్ళకి హాజరైనా కూడా మైకిచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిని కల్పించబోతా ఉన్నారు ఇప్పుడు దీనిపైనే పెద్ద రాద్ధాంతం నడుస్తూ ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా వ్యవహరించింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి మైకిచ్చిన దాఖలాలు లేవు రోజాను కూడా అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది దీనికి నిరసనగానే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టారు అది ఫలితాలనిచ్చింది సత్ఫలితాలని తెలుగుదేశం పార్టీ ఆ వ్యవహారంలో తప్పు చేయబట్టే కదా ప్రజలు మీకు అనుకూలంగా తీర్పిచ్చారు మీకు అధికారాన్ని కట్టబెట్టారు కానీ వైసీపీ కూడా ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో వెళుతోందా తెలుగుదేశం పార్టీ బాటలోనే అంటే అవుననే సమాధానం వస్తుంది అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి చేదు ఫలితాలు వచ్చాయో మరి ఇలాగే చేసుకుంటూ పోతే వైసీపీకి కూడా అలాంటి చేదు అనుభవాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు వాళ్ళు చేశారు కాబట్టే ప్రజలు ఆ తీర్పిచ్చారు మీరు కూడా అదే చేస్తే మీరు అదే కదా తెలుగుదేశం పార్టీ కంటే భిన్నమైన పరిపాలన అందిస్తాం పారదర్శకవంతమైన పాలన అందిస్తాం ప్రజారంజకమైన పాలన అందిస్తామని చెప్పారు కానీ మీరు కూడా వాళ్ళు చేసిన తప్పులు చేస్తూ ఉన్నారు అచ్చెన్నాయుడు రామానాయుడు వీళ్ళిద్దరూ కూడా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి ప్రధాన గొంతుకే మరి ఇక్కడ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎంతమంది ఉన్నారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఇరవై మూడు మందిలో కూడా ఒక నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చేయగొట్టారు వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడరు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడతారు అసెంబ్లీలో ఇక తెలుగుదేశం పార్టీకి మిగిలిన సభ్యులు ఎంతమంది పంతొమ్మిది మంది ఆ పంతొమ్మిది మందిలో కూడా మీరు ఒక ఇద్దరికి ప్రధానమైన నాయకులకి మైక్ కట్ చేస్తే ఇంకెవరు మాట్లాడతారు అసెంబ్లీలో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుకోలేము ఆ ఎమ్మెల్యేలే మాట్లాడుకోలేము అప్పట్లో పరిస్థితి అదే కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుకునేవాళ్ళు ఆ బిల్లులు పెట్టుకునేవాళ్ళు తీర్మానాలు చేసుకునేవాళ్ళు అసెంబ్లీ సమావేశాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బహిష్కరించారు కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏమైనా వస్తుందంటే అవుననే సమాధానం వస్తుంది అచ్చెన్నాయుడు అలాగే రామానాయుడుకు నై మైక్ కట్ చేయాలని నిర్ణయించడం పైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సీరియస్గా ఉన్నారు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించకపోతే చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని శాశ్వతంగా ఈ రెండున్నర ఏళ్ళ పాటు బహిష్కరించాలని నిర్ణయం తీసుకోబోతున్నారని ఆ పార్టీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో కూడా చర్చ అయితే నడుస్తూ ఉంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిని సభలో దూషించారు అనేది అచ్చెన్నాయుడు రామానాయుడు పైన అభియోగాలు అచ్చెన్నాయుడుకి సంబంధించి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు రామానాయుడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు ఈ ఫిర్యాదులకు సంబంధించి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి గత కొన్ని రోజులకైతే విచారణ జరుపుతూ ఉన్నారు మొత్తానికి ఈ విచారణలో వాళ్ళు సభను తప్పుదోవ పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించారు అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే మైక్ కట్ చేయాల్సిందేనైతే తీర్మానం చేయడం జరిగింది అయితే ప్రివిలేజ్ కమిటీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఉన్నారు ఆయనైతే ఆ నిర్ణయాన్ని అయితే వ్యతిరేకించారు రామానాయుడిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు డ్రామానాయుడు అని సంబోధించారు అందుకనే రామానాయుడు గారు కొంత రియాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేశారు మొదట రెచ్చగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారే అని అనగాని సత్యప్రసాద్ కూడా ప్రివిలేజ్ కమిటీలో వాదించారు అయినప్పటికీ కూడా అక్కడ మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి ఆ కమిటీలో వాళ్ళైతే ఒప్పుకోలేదు మొత్తానికి ఆ నివేదికని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి మైక్ కట్ చేయడం అచ్చెన్నాయుడికి అలాగే రామానాయుడికి కూడా మైక్ కట్ చేయాలని నిర్ణయం ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వ్యవహారం పైన సీరియస్గానే ఉన్నారు అచ్చెన్నాయుడు రామానాయుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి వీల్ లేదని ఆయన కొత్త నిశ్చయంతో ఉన్నారు ఏదైతే ఈ నివేదిక అసెంబ్లీ సమావేశాల్లో పెడతారో ఖచ్చితంగా అది ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి ఈ నిర్ణయం పైన జగన్మోహన్ రెడ్డి గారైతే వెనక్కి వెళ్లే అవకాశాలు లేవని తెలుస్తూ ఉంది మరి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏ స్టెప్ తీసుకుంటుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్ తీసుకుని అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తుందా లేదా అచ్చెన్నాయుడు రామానాయుడు లేకపోయినా కూడా ఆ మిగతా ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు మరి అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారా ఏంటనే అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియో పైన అచ్చెన్నాయుడు రామానాయుడికి మైక్ కట్ చేయాలని తీసుకున్న నిర్ణయం పైన మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి